కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గాంధీ మెమోరియల్ స్కూల్లో జరిగిన నాడు నేడు మొదటి విడత పనులు జాతికి అంకితం చేశారు. జగనన్న విద్యా కానుక పంపిణీ రెండో విడత పనుల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సీఎం జగన్ వేల కోట్ల నిధులను వెచ్చించడానికి వెనకడుగు వెయ్యలేదని అన్నారు. నాడు నేడుతో కార్పొరేట్ స్థాయికి మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రవేశాల కోసం ఆరాటపడుతున్న తల్లిదండ్రుల ప్రయత్నాలు చూస్తే మనసు పులకిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే తరగతులు ప్రారంభమయ్యాయని అన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ కలిగిందన్నారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎంఆర్ఓ, ఎంఈఓ, స్థానిక కౌన్సిలర్లు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. మన తల్లిదండ్రులు మన బిడ్డలు ఎలాగో ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు ముఖ్యమంత్రి. ఎవరు ఏది అడగకుండా వారి యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాలు చూసి చెల్లించి నేను సీఎం అయితే ఈ పనులు చేయాలని వారి మనసులో అనుకుని వారు వచ్చిన వెంటనే అడిగినవి అడగనివి అన్ని ఒకటొకటి చేసుకుంటూ పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా విద్య గురించి నా యొక్క కుమార్తెలు ఎలా చదువుకొని ఏ పొజిషన్లో ఉన్నారో, ప్రతి ఒక్క పేదవాడి పిల్లలు కూడా అలాగే చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తపన. ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఆయన పథకాలలో నాలుగు పథకాలు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి, అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి దీవెన, గౌరవబిడ్డ. ఇంతకుముందు ఈ స్కూల్కి వచ్చాను, ఆ రోజు చూసినప్పుడు దీనికి పెయింట్ లేదు, అలాగే బాత్రూమ్ సరిగా లేవు, ఫర్నిచర్ సరిగా లేదు, అలాగే పిల్లలకు కావాల్సినటువంటి వసతి ఏది సరిగా లేదని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్మాసు